అధికారంలోకి వస్తే మనం ఏం చేయబోతా ఉన్నాం, మన పార్టీ ఏం చేయబోతా ఉన్నా మీ అందరికి తెలుసా? తెలుసా మీకు? అందరికి చెప్పు, నా మనవడు చెప్పమన్నాడు, అని అందరికీ చెప్పు, మన పార్టీ అధికారంలోకి వస్తేనే పెన్షన్ 2000 అని చెప్పు. చెప్పడమే కాకుండా 45 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పు. నీకన్నా ఇప్పుడు పెన్షన్ వస్తారని చెప్పు. అది ఒకటే కాకుండా ఇంకోటి ఏం చెప్తారంటే, మన పిల్లలు ఉన్నారా, మన పిల్లలను మనం చేయాల్సిందల్లా పనులకు పంపించడం. అన్న నా మనవాడు చెప్పలేడు, పనులకు పంపిస్తే చాలు, పనులకు పంపించినందుకు సంవత్సరానికి 12 వేలు ఆ పనులకు. ఊరికాలు చేయాల్సిందల్లా, మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపించాలి. ఎందుకు తెలుసా? వీళ్ళు బడికి పోయి రేపు ఇంజనీర్లు డాక్టర్లు అయితేనే మన బతుకులు మారేవి, లేకపోతే మన బతుకులు ఎప్పటికీ మారవు. కాబట్టి ఖచ్చితంగా చదువులు పంపించాలి, పంపించు 15000 నేను సంవత్సరానికి మనం ఇస్తాం చెప్పి అందరికీ ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిన నా మనవడు అని కూడా చెప్పు. చెప్పి బాగా చెప్పాలా, చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నీ కూడా చెప్పాలా. అంటే అందరు పొదుపు సంఘాలు ఉండరా, బ్యాంకుల్లో బంగారం పెట్టారా, అందరికి మళ్ళా చెప్పు, మనవాడు చెప్పినాడు అని చెప్పి అది కూడా చెప్పు. మీకు ఎలక్షన్ల టయానికల్లా మీకు ఎంత అయితే అప్పు ఉంటుందో, ఎంతన్నా ఉండని 50000 ఉండని 40000 ఉండని 60000 ఉండని 1,00,000 ఉండని మీకు ఎంత అయితే అప్పు ఉంటుందో ఆ అప్పు మొత్తం 4 దఫాల్లో మీ చేతికే ఇస్తాం. 4 దఫాలు నీ చేతికే ఇస్తాం. బ్యాంకులు కడతారా కట్టరా మీ ఇష్టం, అది కూడా చెప్పు. ఇవన్నీ చెప్పడమే కాదు, దేవుని బాబు ముక్కాలు మీరంతా అవసరమైతే 2 టెంకాయలు ఎక్కువ కొట్టాలా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.